వెళ్ళి కూడా మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో అల్లు సురేష్ గారిది బడ్డీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన తీసుకొచ్చినవి ఇక్కడ ఒక అప్డేట్ అయిందంటే ఇది యాక్చువల్లీ రీమేక్ మూవీ అనుకోవచ్చు అండ్ ఒరిజినల్ దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ మూవీకి వచ్చేసరికి మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది పోయి నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ మూవీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే భావి ఈ మూవీలో వేఫ్ ఎక్షన్ షార్ట్స్ ఏవైతేనో చాలా యూటిలైజ్ చేసారో వేఫ్ ఎక్స్ సంబంధించిన యానిమేషన్ సీన్స్ కానీ లేకపోతే కొన్ని బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించినవి అండ్ దాని తర్వాత ఆలీ గారిది కొంచెం ఎంట్రీ బాగానే ఉంది స్టోరీ పరంగా యానిమేషన్స్ పరంగా విజువల్స్ ప్రకారంగా అండ్ స్టార్టింగ్లో కొంచెం లవ్ సాంగ్స్ ఉంటాయి కదా అవి జర బాగానే ఉంది అవి ఎక్కడ ల్యాకింగ్ అవుతుందంటే కాన్సెప్ట్ అనమాట సో ఈ మధ్య కాలంలో రీమేక్ కాన్సెప్ట్స్ ఏవైతే చాలా చాలామంది చూడడం ఆపేసారు ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ ఏదైతుందో ఒరిజినల్ చూస్తే రీసెంట్గా మనం చూసుకున్నాము మన సూర్య గారిది ఒరిజినల్ మూవీ ఏదైతే సూర్య పొట్టి ఉందో దాన్ని మనం తెలుగులో డబ్బింగ్ చేసిర్రు మన వాళ్ళు ఆకాశం ఇన్ని హద్దు అని దాన్ని వాళ్ళు బాలీవుడ్ రీమేక్ చేసారు దానికి చూసిన పరిణామాలు కూడా మీరు చూశారు దానికి అసలు ఆ మూవీ చూడడం కూడా ఆపేశారు సో అట్లా మోస్ట్లీ రీమేక్కి ఏమంటారు ఒరిజినల్ ఏమంటారు ఒరిజినల్ తీసుకుంటారు అండ్ దృశ్యం కొన్ని మూవీస్ ఉన్నాయి అవి పక్క పెడితే ఈ కొత్త వాటికి అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు బై అండ్ మూవీకి వచ్చేసరికి ఈ సింపుల్గా ఏం లేదు ఒరిజినల్ మూవీ లాగానే హార్ట్ ఆపరేషన్ అది అంటారు స్పెసిఫిక్గా ఈఎంఐ ఉంటుంది హార్ట్ కోసం అని ఆ ఎఫెక్ట్ చేసే టైంలో ఉన్న ఆత్మ బొమ్మలకు వచ్చిందనే కాన్సెప్ట్ మీద చూపిస్తారనమాట ఓవరాల్గా కాన్సెప్ట్ పర్లేదు యాక్సెప్టెడ్ కానీ అక్కడక్కడ మనకి అల్లు సురేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రీవియస్ కంటే ఇక్కడ జర ఇంప్రూవ్ అయింది అనుకోవచ్చు కానీ ల్యాకింగ్ ఏంటంటే కొన్ని సీన్స్ లాజిక్ అనిపిలేవు వచ్చిండు కొట్టిండు వెళ్ళిపోయిండు అయ్యా అన్న కాడికి వచ్చేసింది సో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు అండ్ ఇట్లా వచ్చింది ఇట్లా పోయింది అన్నట్టు అనిపించింది అందుకే నేనైతే ఈ మూవీకి పెద్ద అయితే ఫీలింగ్ అవసరం కానీ వన్ టైం వాట్సాప్లో అనమాటవి అండ్ ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము టూ పాయింట్ టూ ఫైవ్ మొత్తం ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి ఈ మూవీ మీద కింద కామెంట్ చేసుకోవచ్చు ఈ వీడియోకి అయితే ఇంతమంది నెక్స్ట్ వేలా కలుసుకుందాం